చదువుకు మన ఆరోగ్యం కోసం మన భవిష్యత్ కోసం కష్టపడుతున్న జగన్మోహన్ రెడ్డిని దుర్మార్గుడు అని అనడం ఎంతవరకు సమంజసమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర స్థాయిలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. సంగీభావ యాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం నగరంలో వేలాది మంది కార్యకర్తలు అభిమానులతో అరసవల్లి జంక్షన్ నుండి ఏడు రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏడు రోడ్ల కూడలి వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర ప్రదాజలంతో విరుచుకుపడ్డారు. దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఏమిటి దుర్మార్గుడు? ఏం దుర్మార్గం చేశాడు? మనందరికి తిండి పెట్టడం దుర్మార్గమా? మనందరి ఆరోగ్యాన్ని రక్షించాలని కోరుకోవడం దుర్మార్గమా? మన పిల్లలు చదువుకొని పెద్దవాడు అవ్వాలని ప్రయత్నం చేసి స్కూళ్ళు బాగు చేసి తల్లి తల్లి అకౌంట్లో డబ్బు వేసి పుస్తకాలు ఇచ్చి బెల్ట్ ఇచ్చి షూ ఇచ్చి వాడికి స్కూల్కు పంపించమని చెప్పడం దుర్మార్గమా? ఒక మహిళ కన్నీరు పెడితే తన అకౌంట్లో 18,500 రూపాయలు వేసి ఆదుకోవడం దుర్మార్గమా? ఏంటి దుర్మార్గం? ఎవరి దుర్మార్గం ఇది? మీకు చెప్పమని అడుగుతున్నాను నేను. మీ పక్కింటోళ్ళకి చెప్పండి, మీ ఎదురింటోళ్ళకి చెప్పండి. వాళ్ళు టీడీపీ మేము ఒప్పుకోమని అంటే మనమలగలేదు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ పౌరులు. ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళ పార్టీకి వెయ్యలేదని రేపు వెయ్యరని మనం దూరం చేయం. మీకెందుకు పంతాలంటున్నాను నేను? పరిపాలన చేసేటువంటి సరైన పరిపాలనకి ఆదరించమని ఓటేయండి, జయెత్తి జయగొట్టండి. ఒకవేళ ఇలాంటి ప్రభుత్వాలు లేకపోతే బీదవాళ్ళు ఫినిష్ అయిపోద్దని మీకు మనం చేస్తున్నాం. విశాఖపట్నంలో 40 ఎకరాల భూమి ఒక పెద్ద ధనవంతుడు లాగేసుకుంటే చంద్రబాబు చూసి చూడనట్టు యాక్షన్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు. బీదవాళ్ళ ఇళ్ల కోసం 100 కోట్ల రూపాయలు పెట్టి భూములు కొనుక్కునే పరిస్థితి ఎక్కడుంటే 250 కోట్ల రూపాయల భూమి ఎవడో ఆక్రమించేస్తే అతను ధనవంతుడు కనుక వదిలేయాలా? అది తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు. ఒక మంచి పని చేయడానికే దుర్మార్గం అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడే ఈ రాష్ట్రానికి శిక్షించడానికి ఉండాలని ఈ సందర్భం మనం చేస్తాం. ఆలోచించండి, అవినీతి పరులకు ఆట సాగిపోతే వాడు ఇష్టానుసారంగా ప్రచారం చేస్తాడు, చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి ప్రయోజనం పొందినటువంటి పౌరులు సపోర్ట్ చేయకపోతే మంచి ప్రభుత్వాలు నిలబడలేవని మనం చేస్తున్నాం.